యోయో టీవీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ లో లుకలుకలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి ఆత్మీయ సమావేశాలే వేదికలుగా ఇప్పటికే వర్గపోరు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లోనూ బయటపడిన పరిస్థితి ఈ సమయంలో ప్లీనరీ మీటింగ్ లో కేసీఆర్ ఒక హెచ్చరిక కూడా చేశారు నలభై ఐదు మంది ఎమ్మెల్యేలో అవినీతి పేరుకుపోయిందని సంచలన ప్రకటన చేశారు అయితే నంబర్ సంగతి కాసేపు పక్కన పెడితే ఇంత బహిరంగంగా చెప్పి వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ ఎమ్మెల్యేలు తగ్గడం లేదంట అవును సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల అమలులో ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోతోందని ఫలితంగా అవినీతి పెరిగిపోతుందని కేసీఆర్ హెచ్చరించినా ఎవరూ పట్టించుకోవడం లేదట తనకు దక్కాల్సిన పర్సంటేజీలు దక్కాల్సిందే అన్నట్లుగా కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఎమ్మెల్యేల అవినీతిపై కేసీఆర్ మాట్లాడారే కానీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రస్తావన కూడా తీసుకురాలేదు దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది కేవలం ఎమ్మెల్యేలే అవినీతి పరులు అన్నట్లుగా కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని వారు తప్పుపడుతున్నారట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు అంతా సచ్చే అన్నట్లు కేసీఆర్ మాట్లాడారని ఫీల్ అవుతున్నారట అయినా కూడా పర్సెంటేజ్ల విషయంలో రాజీ పడేది లేదని చెబుతున్నారట దీంతో కేసీఆర్ వార్నింగ్ ఎందుకు లెక్క చేయడం లేదు ఏమిటి వీరి ధైర్యమని వాకప్ చేస్తే వారి ధైర్యం వివరాలు తెలుస్తున్నాయట తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ కు బలమైన పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ బీజేపీలు సిద్ధంగా ఉన్నాయి గత రెండు దాఫాలుగా జరిగినట్లు ఈసారి ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అయితే కాదు దీంతో కేసీఆర్ సీట్ పక్షంలో కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు వెళ్లిపోవడానికి సైతం వారు సిద్ధమవుతున్నారట దీంతో కేసీఆర్ ను సైతం లెక్క చేయకుండా దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకుంటున్నారని తెలుస్తోంది ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ పైనే ఆఫ్ ద రికార్డ్ ఎదురు విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది కేసీఆర్ కుటుంబం మీదే లెక్కలేనని అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారట ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు తన కుటుంబం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ఎదుటి వారిని అవినీతికి దూరంగా ఉండమని ఎలా చెబుతున్నారంటూ గుసగుసలాడుతున్నారట మరి ఇలా కేసీఆర్ నియని ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారా లేక పార్టీ మారతారా ఇలా తన మాటను సైతం లెక్క చేయని ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీలోనే కొనసాగనిస్తారా లేక పార్టీపై పట్టుకోల్పోతున్న విమర్శకు చెక్ పెడతారా అన్నది వేచి చూడాలి